సినీ నటుడు పృథ్వీరాజ్ ఇలా కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీకి 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి అద్భుతమైన విజయం సాధిస్తుంది. రానున్న 100 రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందనుంది. విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన ప్రభుత్వ ప్రమాణ స్వీకార సభలాగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు చేరువైంది. వైసీపీ నాయకుల నోర్లు ఫినాయిల్ తో కడిగినా మారవు, మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకుంటారు. చేయంటను ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఈసారి 135 సీట్లు ఎలయన్స్ అసెంబ్లీ, 21 పార్లమెంటు వస్తాయి. ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ మీరు గెలిచాక వెయిటే కంటున్నాను గ్యారంటీ. మొన్న విజయనగరం సభతోటి చాలా అద్భుతాలు వస్తాయండి రాష్ట్రంలో. రానున్నది 100 రోజుల్లో పరిపాలన అద్భుతంగా ఉంటుంది, మిశ్రమ ప్రభుత్వం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా నిజంగా ప్రజల్లో మేమందరం దగ్గరుండి చూసాం, జనాల్లో ఉండి చూసాం. ప్రజలు ఏమంటున్నారంటే డబ్బు మీద ఆశ లేదు, పదవి మీద ఆశ లేదు, పేద ప్రజల కోసం పుట్టినటువంటి మహానుభావుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన సిద్ధాంతాలు ఇలాగే ఉండాలి, ప్రజల్లోకి ముందుకెళ్ళాలి. 25 కేజీల బియ్యం కోసం కాదు మన ఆరాటం, 25 కేజీల మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆరాటం, అదే జనసేన సిద్ధాంతం. మహిళలు అంతా చూస్తే ఒక సముద్రంలా ఉందన్నమాట. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే రోజున ఎలా ఉంటుందో అలా ఉంది మొన్న సభ. సో ఆయన చెప్పిన మాట నిజంగా ప్రతి ఓటర్కి, ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి స్ఫూర్తిదాయకం. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే అవతల పడేశారు. ఇది కోలుకోవాలంటే మనం అందరం కలిసి ఉండాలి. 10 ఏళ్ళు కలిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు రాదు అని చెప్పటం, మిగతా వాళ్ళు మాట్లాడటం ఏముందంటే నోర్లు ఎప్పుడూ పెనాయిల్తో కడిగినా పోవు, మంచి మాట్లాడినా కూడా చెడుగా తీసుకుంటారు. మీరు వైనాట్ 175 మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు కదా, 175కి 175 వస్తాయని. ఇప్పుడు రమ్మనండి 175. నీకంత ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 92 మంది నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు? ప్రజల్లో ఎలా ఉందంటే ఒక ఉప్పెన వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో, ఒక సునామీ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉందో ఆ రకమైన ప్రశాంతత ప్రజల్లో ఉంది. వారు బ్రహ్మాండంగానే వర్డిక్ట్ జనసేన తెలుగుదేశం జెండాల వల్ల ఈ రాష్ట్రంలో శాంతి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ రైతులు కానీ అందరికీ అద్భుతాలు జరుగుతాయి ప్రభుత్వం వచ్చాక.